హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎపిక్ కిచెన్ ఈరోజు మా అత్తయ్య చింత చిగురు పండుగప్ప కలిపి కర్రీ చేశారండి ఎంతో బాగుంది చాలా సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను ముందుగా చింత ఇలా చేతిలో వేసుకొని బాగా నలుపుకొని పెట్టుకోవాలండి ఉన్న చింత చిగురు మొత్తాన్ని ఇదే విధంగా బాగా నలిపేసేసి ఇలా పెట్టుకోవాలి ఇందులో ముదురాకులు తగులుతాయండి ఆ ముదురుగా ఉన్న ఆకులన్నింటినీ తీసేసి పక్కకు పెట్టేసేయాలండి ఇదిగో ఇందులో మేము మీకు చూపిస్తున్నాము చూడండి ఇదే విధంగా ఈ ఆకు మొత్తాన్ని నలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న పండుగప్ప ముక్కలండి వీటిని బాగా వాష్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లోనే ఉంచేసేయాలి ఇలా ఈ పండుగప్ప ముక్క అనేది ఆయిల్లో వేసాక కరిగిపోతుందండి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా వీటిని వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాలండి అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పండుగప్పు ముక్కలన్నిటినీ వేసేయాలండి అందులో వేసేసుకొని ఒకసారి వేపుకోవాలి అలకాగ్గా అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఎందుకంటే నీసువాసన పోతుంది అప్పుడు సో అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెండు మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకు పెట్టుకొని ఆ పీసెస్ అన్నిటినీ ఇందులో వేసేయాలి చూడండి ఒక రెండు పచ్చిమిర్చిని ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఆ పీసెస్ అనేది చదరకోకుండా అలక కలుపుకోవాలండి పై పైన అలా సో ఇందులో చూపిస్తున్నట్టుగా ఇలా చేయాలి సో తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గటానికి లిడ్ అనేది పెట్టాలండి దాని మీద ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పైనుంచి కింద వరకు అలకగ్గా కలుపుకోవాలి ఇందులో ఉప్పు ఎక్కువ పట్టదండి ఎందుకంటే ఉప్పు చేప కదా పండుగప్ప అనేది ఉప్పు ఆల్రెడీ దానిలో కొంచెం ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలండి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి సో పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పైకి అలా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ లిట్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ అంతా మగ్గే వరకు మగ్గనివ్వాలి తర్వాత ఇప్పుడు చూడండి ఆనియన్స్ చాలా వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలండి మేము ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాము కారం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఈ కారం అంతా పచ్చివాసన పోయే వరకు మగ్గాలండి సో ఇది పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ వాటర్ అన్నీ బాగా బాయిల్ అయ్యేటట్టుగా ఉడకబెట్టుకోవాలి ఉడక ఉడికేటప్పుడు మనం మళ్ళీ మూత తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి ఈ స్టేజ్లో మనం ఇందాక నలిపి పెట్టుకున్న చింత చిగురిని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి చింత చిగురు బాగా నలిగిపోయింది కదండి ఇదే ఇదే దీనిలో యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్క అనేది చెదిరిపోతుందండి ఎందుకంటే కరిగిపోతుంది కర్రీలో పండుగప్ప ముక్క అనేది సో దీన్ని బాగా అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని దీన్ని కర్రీని బాగా మగ్గనివ్వాలి సో చూడండి కర్రీ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసేసి దగ్గర పడింది ఈ స్టేజ్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఎలా ఉందో చే చూసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ ఎంతో రుచికరమైన పండుగప్ప చింత చిగురు కర్రీ రెడీ చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎలా ఉందో మాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్